ఈరోజు బౌజన సమాజ్ పార్టీ అభ్యర్థి అబ్బంటి నరేష్ ఒగ్గు డోలా కళాకారుల మధ్యన ఊరేగింపుగా వెళ్లి నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్య వైద్యం ఉపాధి లక్ష్యంగా పనిచేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ నేతృత్వంలో అడుగులో అడుగు వేసి పయనిస్తామని, మాన్యం పోయే అడవి బిడ్డలకు ఎటువంటి రాజకీయ ఆర్థిక నేపథ్యం లేని మాలాంటి వారిని అసెంబ్లీకి పంపిస్తామని కంకణబద్ధులై పనిచేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు నరేష్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఏనుగు గుర్తుపై ఓటు వేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని బలపరచాలని, గెలిపించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో రామగుండం నియోజకవర్గం నుండి శాసనసభ అభ్యర్థిగా బీఎస్పీ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యా వైద్యం ఉపాధి మౌలిక సదుపాయాల ధ్యేయమే లక్ష్యంగా ఆర్ఎస్పీ గారు కంకణబద్ధులై పనిచేస్తూ ఉన్నారు. వారి యొక్క బాటలో వారు సంకల్పించుకొని వారు మన్యం పోయేటటువంటి అడవి బిడ్డలకు ఇవాళ ఎటువంటి రాజకీయ ఆర్థిక నేపథ్యం లేకపోయినా కానీ మాకు టికెట్ ఇచ్చి మమ్మల్ని గెలిపించి అసెంబ్లీకి పంపించాలన్నటువంటి సంకల్పానికి మేము కంకణబద్ధులమై వారి యొక్క అడుగులు అడుగులేస్తూ పనిచేస్తామని, ఈ యొక్క నామినేషన్ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి ప్రతి ఒక్క బీఎస్పీ కార్యకర్తలకు, ప్రజలకు, కార్మికులకు అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మీడియా మిత్రులు, మంచి కవరింగ్ ఇచ్చినటువంటి మీడియా మిత్రులు అందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ సెలవు. థ్యాంక్ యూ. ఎన్నో సంవత్సరాలుగా మీరు రాజకీయాల్లో ఉండి ఉంటారు, ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి ప్రజల్లో నిలబడి ఉంటారు. సామాన్య ప్రజలకి కొన్నంత అండగా ధైర్యాన్ని ఇచ్చుంటారు. నిజమైన ప్రజానాయకుడిగా ఉండవలసిన మీరు సామాన్యుడిగానే ఉండిపోయారా? ఒక ప్రజానాయకుడిగా త్వరగా ఎదగాలనుకుంటే ఎస్పో టీవీ న్యూస్ తో కలిసి నడవండి, కలిసి గెలవండి. ఆసక్తి గలవారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9100009277, ఈమెయిల్ అడ్రస్ sfortvnews@gmail.com.